विजयनगर जिला कलेक्टर डॉक्टर एम हरि जवाहरलाल अध्यक्षतन कलेक्टर कार्यालय में जिला स्थाई बैंकर समन्वय कमिटी सवेश निर्वहिंचारु। ఈ సమావేశంలో నాబార్డ్ 2021-22 సంవత్సరానికి రూపొందించిన జిల్లా రుణ సామర్థ్య అంచనా ప్రణాళికను జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ విడుదల చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ వ్యాపారం చిన్న పరిశ్రమలు తదితర ప్రాధాన్యత రంగాలకు 6730.53 కోట్ల రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు। వ్యాపార రంగానికి రుణ ప్రణాళికలో 64%, చిన్న పరిశ్రమలకు 23% రుణాలు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు। జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో బ్యాంకులు ఈ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం ద్వారా తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను భారీగా పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు తర్వాత వ్యాపార ఉత్పత్తులు ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎల్డీఎం కే శ్రీనివాసరావు, నాబార్డ్ ఏజీఎం పి హరీష్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం సాయి చరణ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె సుబ్బారావు, అన్ని బ్యాంకుల జిల్లా స్థాయి కంట్రోలింగ్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు। ఈనాడు విజయనగరంలో డిసిసి మీటింగ్ నిర్వహించడం జరిగింది। ప్రధానంగా ఆర్బీఐ ఆఫీసర్స్, నబార్డ్ ఆఫీసర్స్, ఎల్డీఎం గారు, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, ఆల్ హెచ్ఓడీస్, అలాగే బ్యాంకర్ కంట్రోలర్స్ అందరూ కూడా హాజరయ్యారు। ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల విషయంలో జగనన్న గారు తోడు, అలాగే వైఎస్ఆర్ బీమా, చేయూత అనే పలు రకాలైనటువంటి సంక్షేమ పథకాల మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది। అలాగే మరి అగ్రికల్చర్ లోన్కి సంబంధించి ఖరీఫ్ లోన్లు, అలాగే రబీకి రాబోయే లోన్కి సంబంధించిన అంశాలు, పలు అంశాలను కూడా చర్చించడం జరిగింది। బ్యాంకర్స్ అంతా కూడా చాలా సుముఖంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు। మరి ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ఏమో గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా మనకి జిల్లా డిసిసి దృష్టికి తీసుకురావడం జరిగింది। సంబంధించిన శాఖాధిపతులు దాన్ని నోట్ చేసుకొని మరి అలాంటివి పునరావృతం కాకుండా మరి స్ట్రిక్ట్గా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్లో, గ్రౌండింగ్ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించడానికి మరి బ్యాంకర్స్ అందరూ కూడా సుముఖంగా ఉన్నారు। సో విజయనగరం అన్ని సంక్షేమ పథకాల్లో మరి మొదటి స్థానంలో ఉంది, మొదటి స్థానంలోనే ఉంది, అది అలాగే కంటిన్యూ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది। పర్టికులర్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్, పంజాబ్ నేషనల్ ఎస్బీఐ టర్మ్ లోన్స్ సంబంధించి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దెన్ కమింగ్ టు ఇండియన్ బ్యాంక్ 165%, దెన్ డిసిసిబి 380%, అండ్ Bank of India 514%. Is it that? I must really appreciate these banks. Bank of Baroda 117%. Bank of Baroda. Banks are chala farmer friendly banks and I. Similarly, DCCB 380%. ఇండియన్ బ్యాంక్ 165%. సో నేను మీకు రిపీటెడ్గా చెప్తున్నాను, అగ్రికల్చర్ సెక్టర్లో మీరు ఈ లోనింగ్ సంబంధించిన అంశం మీద ఫోకస్గా చేసి ఇస్తున్నట్టయితే మిగతా బ్యాంక్స్ కూడా దయచేసి ఇదే రకమైనటువంటి అప్రిషియేషన్ పొందాలి. సో దట్ రాబోయే రోజుల్లో ది ఎకానమీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది అగ్రికల్చర్ సెక్టర్. ఇంకా మీరు చూస్తారు ఆఫ్టర్ జూన్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈస్ యునో టేకింగ్ దిస్ విజయనగరం ఇన్ అదర్ పాకెట్స్ ఆల్సో, అంటే అదర్ దెన్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, విత్ ఇన్ స్టేట్ కావచ్చు, అవుట్ ఆఫ్ ది స్టేట్ కూడా. వీ వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీ యూనో విత్ ది హెల్ప్ ఆఫ్ సఫర్. ఇది కూడా మేము వీఆర్ ప్లానింగ్ టు keep some kind of
you know, memorandum of understanding with the government of India, and taking up of this organic farming and also the zero budget natural farming produce into the international market. So ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాం. మీరు కొద్దిగా ప్రొయాక్టివ్గా ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం.